హలో గాయ్స్, ప్రతిరోజు ఆటోమోటివ్ వరల్డ్లో కార్స్ బైక్స్ గురించి ఏదో ఒక అప్డేట్ ఉంటుంది. కాకపోతే ఈ రోజు కార్స్ లోగోస్ అండ్ దాని హిస్టరీ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నా. ముందుగా టయోటా లోగో. టయోటా కంపెనీని యాక్చువల్లీ 1860s స్థాపించారనమాట. ఆ టైంకి వీళ్ళు చిన్న చిన్న యంత్రాలను అయితే నిర్మించేవాళ్ళు. దాని తర్వాత 1933 కంప్లీట్గా ఆటోమోటివ్ వరల్డ్కి ఎంటర్ అయ్యారు. సో యాక్చువల్లీ స్టార్టింగ్లో టయోటాని టయోటా అని కాదు పిలిచేది, టయోడా టయోడా. దానికి కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకంటే దీన్ని స్థాపించింది సకిచి టయోడా. సో సిఇఓ పేరునే దీనికి టయోడా అని స్టార్టింగ్లో పిలిచేవాళ్ళు. సో దాని తర్వాత వీళ్ళు కంపెనీ స్టార్టింగ్లో మనకు సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు వీళ్ళు మిలిటరీ కోసం ట్రక్కులను కూడా రెడీ చేసేవాళ్ళు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి గుర్తింపు వచ్చింది. కంపెనీ కూడా వరల్డ్ వైడ్గా తన టయోడా నుంచి టయోటాగా మార్చడానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే వరల్డ్ వైడ్గా జనాలకి గుర్తింపు రావాలంటే టయోడా పలకడం కొంచెం కష్టంగా ఉంది అనేసి టయోటాగా మార్చారు. సో టయోటాగా మారిన తర్వాత వీళ్ళకి 50 ఇయర్స్ యానివర్సరీకి ఈ ఐకానిక్ లోగోని అయితే వాళ్ళు క్రియేట్ చేశారనమాట. సో ఈ లోగో ప్రజెంట్ అయితే ఇప్పుడు కూడా వర్కింగ్లో ఉంది. సో టయోటా ఈ రింగ్ బిహైండ్ ద స్టోరీ ఏమిటంటే, ఈ రింగ్ వచ్చేసరికి మన కంపెనీ, ఇది మిడిల్లో వచ్చేసరికి కస్టమర్స్. సో ఈ పెద్ద రింగ్ వచ్చేసరికి వరల్డ్ అనమాట. వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళ కస్టమర్స్కి బెస్ట్ క్వాలిటీ అండ్ విశ్వాసార్హమైన సర్వీస్ ఇవ్వాలి అనేదే ఈ లోగో ఒక బిహైండ్ ద స్టోరీ. సో టయోటా తర్వాత నెక్స్ట్ మనము హోండా గురించి మాట్లాడుకోవాలి. హోండాకి చాలా పరిచయం అక్కర్లేదు. యాక్చువల్లీ వరల్డ్ వైడ్గా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. హోండా అంటే చాలా లగ్జురీ అండ్ ప్రీమియం కార్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీ, అండ్ మన ఇండియాలో కూడా దీనికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. సో హోండా లోగో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. హెచ్ అంటే హోండా. సో దీని ఫౌండర్ పేరు కూడా సుజీరో హోండా అనమాట. సో తన పేరునే ఇక్కడ హెచ్గా వాళ్ళు సింబాలిక్గా పెట్టారు. సో హోండా గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. దీని ఫేమస్ హిస్టరీ గురించి చాలా తెలుసుకోవాలంటే కంప్లీట్గా సింగిల్ సింగిల్ లోగో పెట్టి నేను వీడియో చేస్తాను. సో కింద కమెంట్స్లో తెలియజేయండి. సో దాంతోపాటుగానే వరల్డ్ వైడ్గా చాలామంది ఈ హెచ్ ఈ లోగోని చూసినప్పుడు చాలామంది రెండు చేతులు పైకి ఎట్టినట్టు సింబల్ అని చాలామంది చెప్తారు. కాకపోతే అలానూ తీసుకుంటారు, ఇలా కూడా ఉంది. మేజర్గా మాకు తెలిసినట్టు ఆటోమోటివ్ వరల్డ్లో హెచ్ అంటే సుజీరో హోండా వాళ్ళు వచ్చే సిఇఓ పేరు హెచ్ని ఇక్కడ సింబాలిక్గా పెట్టారనమాట. సో దీనికి కంప్లీట్ హిస్టరీ కావాలంటే చిన్న వీడియో సెపరేట్గా చేస్తాను, కింద కమెంట్స్లో తెలియజేయండి. సో చూసారు కదా, ఇవి హోండా అండ్ టయోటా గురించి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా, కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుంది. సో చిన్నగా చిన్న వీడియోలోనే నాకు తెలిసినంత డీటెయిల్స్ అయితే ఇచ్చా. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, దీని హిస్టరీ గురించి అంతా మీకు డీటెయిల్గా కావాలి అంటే కింద కమెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా సింగిల్ సింగిల్ వీడియోనే చేస్తాను. అండ్ ఇంకా మన దగ్గర లోగోస్ ఉన్నాయి, మన ఇండియన్ బ్రాండ్స్ టాటా కావచ్చు, మహీంద్రా కావచ్చు, ఇలాంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి. దాని హిస్టరీస్ కూడా మీకు సింగిల్ సింగిల్ వీడియోస్లో తెలియజేస్తా. కింద కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.